Hi, welcome to TollyTube. ఒక్కో సినిమా ఒక్కొక్క హీరోని కాస్త స్టార్ హీరోని చేస్తాయి. అందుకే అందరూ అంటూ ఉంటారు, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అని. అలా నాగార్జునని స్టార్ హీరోగా మలుపు తిప్పిన సినిమాలలో ఒకటి గీతాంజలి. గీతాంజలి సినిమా ఒక అద్భుతమైన రొమాంటిక్ ప్రేమ కథా కావ్యం. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి మొదలుకొని చివరి ఫ్రేమ్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చాలా నేచురల్ డైలాగ్స్ తో సాగిపోతూ ఉంటుంది. ఈ సినిమాతో నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలోనే రొమాంటిక్ హీరో అయిపోయాడు. ఇక అప్పట్లో ఈ సినిమా కుర్రకారిని పిచ్చెక్కించింది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జుట్టుకి బాగా ఆయిల్ పెట్టి వెనక్కి దువ్వి షూస్ వేసుకొని పైన షాల్ వేసుకోవడం అప్పట్లో ఒక ట్రెండ్ గా మారింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గిరిజ విషయానికి వస్తే, మొట్టమొదటి సినిమానే అయినప్పటికీ తన సహజమైన నటనతో అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇక ఇలా ఈ సినిమాలో ఎవరికి వారే నట దిగ్గజాలు అని అనిపించుకున్నారు. హీరోయిన్ తండ్రిగా విజయ్ కుమార్, హీరో తల్లిగా సుమిత్ర, సుజాత, సుత్తివేలు, ఇలా అందరూ ఎవరి రేంజ్ లో వాళ్ళు సినిమాని ముందుకు తీసుకువెళ్లారు. ఇక ఇందులో వీళ్ళందరితో పాటు మనల్ని బాగా ఆకట్టుకున్న పాత్ర గిరిజ చిన్న చెల్లెలి పాత్ర. అది చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నీనా. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నీనా గుర్తుందా? ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది లేండి, ఎందుకంటే ఈ సినిమాలో ఈ పాప మామూలుగా చెప్పిందా డైలాగ్స్. హీరోయిన్ నానమ్మ ఐ లవ్ యూ అంటే ఏంటి నానమ్మ, చెప్పు నానమ్మ అంటూ అమాయకంగా అడిగే పాత్ర. గిరిజకు ఫోన్ వస్తే ఎవరో ఏంటో కనుక్కో అని అంటే, ఎవరినో ఎక్కడో పెళ్లి చేసుకుంటానని అన్నావట కదా, ఎప్పుడు ఎలాగా చేసుకుందాం అని అడుగుతున్నాడు. పెద్దవాళ్లకు చెప్పి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అంటున్నాడు. అలా ఉన్నది ఉన్నట్లుగా డైలాగ్ చెప్పే పాత్రలో బేబీ నీనా మనందరినీ బాగా నవ్వించింది. అలా గీతాంజలి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నీనా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. అంతేకాదు, పెరిగి పెద్దైన తర్వాత తమిళ్లో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నీనాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనల్ని బాగా అలరించిన నీనా ఇప్పుడు తల్లి, ఇద్దరు పిల్లలు ఆమెకి. ఇప్పుడు నీనాని చూస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. తమిళ్లో సీరియల్ యాక్ట్రెస్ గా మరియు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా హీరోయిన్ గా రాణిస్తున్న రోజుల్లోనే నీనాకి పెళ్లైంది. ఇక ఈమె భర్త ఒక బిజినెస్ మ్యాన్. ఇక భర్తతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో సెటిల్ అయిపోయింది నీనా. చైల్డ్ ఆర్టిస్ట్ నీనా కాస్త ఇప్పుడు తల్లి. ఇక నీనాకి ఇద్దరు పిల్లలు కూడా, ఒక కొడుకు మరియు కూతురు. కూతురు పేరు సోనియా, కొడుకు పేరు సంజయ్. ఇక ఇద్దరు పిల్లలు ఎంతో క్యూట్ గా ముద్దుగా ఉంటారు. మరి లేటెస్ట్ గా తన కొడుకు, కూతురు మరియు భర్తతో ఉన్న కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేయడం జరిగింది. మళ్లీ దాదాపు 25 ఏళ్ల తర్వాత కనిపించిన నీనాను చూసిన ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోతున్నారు. అస్సలు గుర్తుపట్టనట్టుగా మారిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా రింగుల జుట్టుతో మనల్ని బాగా అలర్చిన ఆ చిన్న పాప ఇప్పుడు ఎంతగా మారిపోయింది అంటున్నారు. అవునండి, అప్పుడంటే వయసు 5 ఏళ్లు, మరి ఇప్పుడు 35 ఏళ్ల పైమాటే కదా. మార్పు సహజం. అందున పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి మనందరినీ బాగా అలరించి ఇంకా గుర్తుండిపోయిన మనజ్ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ నీనాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన లేటెస్ట్ ఫొటోస్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.